విశాఖపట్నం జిల్లా సభవరం మండలం స్థానిక విలేకరుల సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ, ఓడిఎస్ పథకంలో ప్రభుత్వ గృహ రుణాలు తీసుకున్న 10,000 పైబడ్డ రుణాలకు కేవలం 10,000 చెల్లిస్తే 1 రూపాయితో రిజిస్ట్రేషన్ చేయిస్తామని, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఏ విధంగా అయితే స్థలాలు అమ్మకాలు కొనడాల్లో డాక్యుమెంట్స్ తయారు చేసేసి ఆ భూముల మీద సర్వహక్కులు కలిగిస్తారో, అదేవిధంగా సెక్రటరీ గారికి ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారంగా ఆయన రిజిస్ట్రేషన్ చేసేసి ఆ లబ్ధానికి సర్వహక్కులు కలిగిస్తారు. దీని ద్వారా సార్ దీనికి ఆ లబ్ధానికి ఆ భూమి మీద సర్వహక్కులతో పాటు ఆ ఉన్న ఇంటి మీద రుణమాఫీ జరగడంతో ఆ భూమిని తన యొక్క రక్త సంబంధులు కానీ ఎవరికైనా సరే మరి గిఫ్ట్ రూపంలో ఇచ్చుకోవడానికి కానివ్వండి, తన ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు ఆ భూమి ద్వారా విక్రయించడం వల్ల వచ్చే లబ్ధి ద్వారా కూడా ఆ ఆరోగ్యాన్ని సరి చేసుకోవడానికి ఆ లబ్ధాడికి సర్వహక్కులు కలిగి ఉంటాయి. లేదు, నాకు నివాస యోగ్యంగా లేదు, నేను దీన్ని అమ్ముకోవాలనుకున్నా కానీ దాని మీద పూర్తి హక్కులతో ఆయన అమ్ముకొని ఆ హక్కుల్ని బదలాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా వినియోగించుకొని ఆ భూమి మీద జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో జగన్ గారు ఇది ప్రవేశపెట్టున్నారు. దీనిలో భాగంగా మన మండలానికి వచ్చేటప్పటికి 9,506 రుణాలు ఇవ్వటం జరిగింది. దీన్ని హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు ఆన్లైన్లో లాగిన్ చేసి పంచాయతీ సెక్రటరీస్కి వాళ్ళు పంపించడం జరిగింది. పంచాయతీ సెక్రటరీస్ దాన్ని చూసిన తర్వాత దాన్ని డిజిటల్ అసిస్టెంట్కి కూడా మనము సబ్మిట్ చేయడం జరిగింది.